ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ను ప్రకటించింది విద్యాశాఖ. ఏప్రిల్లో ఎన్నికల కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే ఇంటర్తో పాటు 10వ తరగతి పరీక్షల్లోనూ మార్చిలో నిర్వహించనున్నట్టుగా తెలిపారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఏపీలో వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఒక నెల రోజుల ముందుగానే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. March 1 నుంచి 15వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు, March 18 నుంచి 30వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. Udayam 9 గంటల నుంచి Madhyanam 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. February 5 నుంచి 25వ తేదీ వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి ప్రాక్టికల్ పరీక్షలు వచ్చి February 5 నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయి. ప్రాక్టికల్స్ తీరీ వచ్చి March 1 నుంచి March 20 వరకు జరుగుతాయి. అందులో ప్రధానంగా మెయిన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా March 15 తారీఖుకే అవన్నీ కూడా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపలే వాటిని కంప్లీట్ చేస్తున్నాం. ఈ పరీక్షలు రోజు ప్రతి ఎగ్జామ్ కూడా 3 గంటలు, Udayam 9 నుంచి Madhyanam 12 గంటల వరకు. ఏవైతే పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయో, శనివారాలు ఏవైతున్నాయో, పండుగలు అవి పబ్లిక్ ఆ రోజుల్లో వచ్చి ఎగ్జామ్స్ ఉండవు ఆ రోజుల్లో. అలాగే ఒకే రోజు 2 పరీక్షలు ఉండవు. ఒకరోజు వచ్చి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఉంటే సెకండ్ ఇయర్ ఒకరోజు. 7 సబ్జెక్టులకే 10వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. Udayam 9:30 నుంచి 12:45 వరకు పరీక్షలు జరగనున్నాయి. March 18న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్, 19న సెకండ్ లాంగ్వేజ్, 20న ఇంగ్లీష్, 22వ తేదీ మ్యాథ్స్, 23న ఫిజికల్ సైన్స్, 26న బయాలజీ, 27న సోషల్ స్టడీస్ పరీక్షలు నిర్వహిస్తారు. మరోవైపు 28న మొదటి లాంగ్వేజ్ పేపర్ 2 ఓఎస్ఎస్ ఈ మెయిన్ లాంగ్వేజ్ పేపర్, 30న ఓఎస్ఎస్ఈ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 సంస్కృతం, అరబిక్, పర్షియన్ వొకేషనల్ కోర్సు పరీక్షలు జరుగుతాయి. ఏపీలో 6 లక్షల మంది 10వ తరగతి విద్యార్థులు, 10 లక్షల మంది ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. March 18 నుంచి March 30 వరకు 12 రోజుల పాటు ఎగ్జామ్స్ వచ్చి నిర్వహించడం జరుగుతుంది. వీటికి కూడా ఏదైతే పబ్లిక్ హాలిడేస్ కానీ ఆదివారాలు కానీ ఉంటే మాత్రం ఆ రోజు దీనికి ఎగ్జామ్స్ లేవు, మిగతా రోజు వచ్చి నేను జరుగుతాను. ప్రధాన పరీక్షలు అయితే 27వ తారీఖుతోనే అయిపోతాయి ప్రధాన పరీక్షలు. ఇంకా 3 రోజులు ఏమైనా వొకేషన్ కోర్సు అలాంటి వొకేషన్ సబ్జెక్ట్స్ ఉన్నవి ఆ 3 రోజులు జరుగుతాయి. సుమారు 6 లక్షల మంది విద్యార్థులు వచ్చి ఈ పరీక్షకు హాజరవుతున్నారు. ఈ పరీక్ష కూడా రోజు 9:30 నుంచి 12:45 వరకు ఈ పరీక్ష వచ్చి నిర్ణయిస్తాము. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10వ తరగతి 12వ తరగతి బోర్డు పరీక్షల కోసం టైం టేబుల్ను విడుదల చేసింది. 10వ తరగతి పరీక్షలు February 15 నుంచి March 13 వరకు, 12వ తరగతి పరీక్షలు February 15 నుంచి April 2వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఈ పరీక్షలు ప్రతిరోజు 10:30 నుంచి మొదలవుతాయని తెలిపింది. 2 సబ్జెక్టుల మధ్య తగినంత గ్యాప్ ఇవ్వడంతో పాటు JEE మెయిన్ వంటి పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఈ డేట్ షీట్లను రూపొందించారు.